దసరా శరణ్ నవరాత్రుల సందర్భంగా ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తున్నారు. ఈ రోజు నుండి దసరా శరణ్ నవరాత్రులు అనేవి ప్రారంభమయ్యాయి. 3 నుండి 12 వరకు ఈ నవరాత్రులు జరగనున్నాయి. ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క దర్శనంతో అమ్మవారికి దర్శనమిస్తారు. సో కొంతమంది భక్తులు ఉన్నారు, మాట్లాడదాము. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మాది విజయవాడ అండి. ఇక్కడ పాల ఫ్యాక్టరీ దగ్గర మాది అడ్రస్ వచ్చి, మేము ప్రతి సంవత్సరం మాలేసుకుంటాం అమ్మ దయ వల్ల. ఈ సంవత్సరం వెళ్ళామేమో అనుకున్నాం, వరదలు వస్తానన్నా, కానీ వరదలు తగ్గిపోతానన్నా మాకు చాలా హ్యాపీ అనిపించింది. అమ్మ దయ ఉండబట్టికే కదా ఏదైనా, అందుగురించి మళ్ళీ మాలేసుకుందాం అనుకున్నాం, మాలేసుకున్నాం. తను వచ్చి మా అమ్మాయి అండి, తను మా సిస్టర్ వాళ్ళ అమ్మగారు. ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? క్యూ లైన్ బాగున్నాయండి. వాటర్ ప్యాడ్స్ కానీ మెడిసిన్స్ కానీ మొత్తం బాగుంది ఏర్పాట్లు. ఓకే, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ ఏర్పాట్లు అనేవి కొంచెం మెరుగుపరిచారా? బాగున్నాయి, ఇయర్ ఇంకా బాగుంది. సో ఎలా అనిపిస్తుంది అమ్మవారి దర్శనం చేసుకొని ఈరోజు ఇలా రావడం? దసరా అనేది విజయవాడకి ఒక స్పెషల్ మూమెంట్ కదా, సో ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంది మేడం. సో ప్రతి సంవత్సరం కూడా దసరా అనేది స్టార్ట్ అయితే విజయవాడకి ఒక శోభ అనేది వస్తుంది. సో ఈ శోభ అనేది కంటిన్యూస్గా జరుగుతుంది. నవరాత్రులు అనేవి 9 రోజులు మనకి అమ్మవారు ప్రతి ఒక్క అవతారంతో దర్శనమిస్తూ ఉంటారు. ప్రతి ఒక్క రోజుకి ప్రతి ఒక్క స్పెషల్గా అమ్మవారు అనేది దర్శనమిస్తూ ఉంటారు. ఈరోజు బాల త్రిపుర సుందరీదేవిగా మనకి అమ్మవారు దర్శనమిస్తున్నారు. మరి ఈరోజు ఏర్పాట్లు చూసుకున్నట్లయితే క్యూ లైన్లో సజావుగా సాగుతున్నాయి. రోజుకి అనుకున్న దానికన్నా ఎక్కువ మంది భక్తులే వస్తున్నారు. 100,000 పైగా భక్తులు వచ్చే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి భవానీ దీక్షలు కూడా ప్రారంభం చేస్తుంటారు. కొంతమంది నవరాత్రుల సందర్భంగా 9 రోజులు భవానీ దీక్షలో ఉండాలని నిర్ణయించుకుంటారు. సో ఈ రోజు నుంచి కూడా భవానీ దీక్షలు అనేవి ప్రారంభమవుతాయి. ప్రతి ఒక్కరూ భవానీ మాలలో అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అంత శుభం జరగాలని కోరుకుంటారు. అలాగే వరదల కారణంగా చాలా దెబ్బతిన్నది అనుకుంటారు. కానీ ఎక్కడ ఏమీ అసంఘటిత కార్యకలాపాలు ఏం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లు చూసుకున్నట్లయితే అన్ని సజావుగా సాగుతున్నాయి. ఎక్కడ ఏ ఇబ్బంది కలగకుండా వస్తున్నాము, దర్శనం అవుతుంది. ఎక్కడ ఏ VIP బ్రేక్ దర్శనాలు కానీ అంతరాలయ దర్శనాలు కానీ ఎక్కడ జరగట్లేదని కూడా సజావుగా సాగుతున్నాయి. ఏ బ్రేక్ పడట్లేదు, మాకైతే నీట్గా దర్శనం అవుతుందని కూడా కొంతమంది భక్తులు చెప్పడం జరిగింది. సో లైన్లో వాటర్ ప్యాకెట్స్, అలాగే వాటర్ బాటిల్స్, అలాగే పాలు కూడా ఇస్తున్నారు. ఎక్కడ వృద్ధులకి, వికలాంగులకి కానీ ఎటువంటి ఆటంకం కలగకుండా దర్శనం అవుతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు ఉదయం నుండి కూడా సాయంత్రం వరకు సజావుగా సాగిందనేది చెప్పుకోవాలి. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేయడం అయితే జరిగింది. సో మొత్తానికి చూసుకున్నట్లయితే ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరీదేవిగా ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చారు. రేపు గాయత్రీదేవిగా అమ్మవారు దర్శనమైపోతున్నారు. సో అనేక స్పెషల్స్గా జరిగే ఈ పండుగకి దసరా ఉత్సవం అనేది ఒక శోభ వెల్లివిరిసింది. అలాగే విద్యుత్ దీపాల అలంకారాలతో విజయవాడ అంతా మంచిగా వెల్లివిరుస్తుంది. అలాగే ఈసారి గొప్పగా చేసే ఒక పనిలో మనకి హారతులు కూడా స్టార్ట్ అయ్యాయి. సో హారతులు అనేవి చాలా బాగా ఏర్పాట్లు చేస్తున్నారు. సో కృష్ణానది పక్కన మన హారతులు చూడడానికి కూడా ప్రతి ఒక్కరూ భారీగా తరలి వస్తున్నారు. ప్రతిరోజు కూడా హారతులు చూడడానికి కూడా చాలామంది తరలి వస్తున్నారు. అలాగే ఎక్కడెక్కడి నుండి వచ్చే వారి కోసం ఏర్పాట్లు అనేవి చాలా గట్టిగా చేశారు. అలాగే బస్సులు, ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పించారు. ఉచిత బస్సు అనేది వెంటనే తిరుగుతుంది, అది కూడా రష్గా ఉంటుంది. సో మనం బస్సులో ఎక్కడానికి కూడా వీల్లేనంత రష్గా అయితే తిరుగుతూ వస్తుంది బస్సు కూడా. చాలామంది చాలా దూరాల నుండి వచ్చే ప్రజలకు ఆటంకం కలగకుండా, అసౌకర్యం కలగకుండా చూసుకునే బాధ్యత ఆలయ సిబ్బంది, అలాగే ఆలయ అధికారులు తీసుకున్నారు. ప్రతి ఒక్కరూ కూడా వచ్చి దర్శనం చేసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. ఇది ఈరోజు ఇక్కడ దసరా పరిస్థితి. కెమెరామెన్ ఆనంద్తో నాగశ్రీ, విజయవాడ, ఇంద్రకీలాద్రి నుండి. Save a life. Download UBlood app. UBlood for the new blood.